అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. గోలుగొండ మండలంలో సుమారు 65 మంది పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఉంటున్నారు. వీళ్లు అనేక ఏళ్లుగా పారిశుద్ధ్య పనులు చేస్తూ ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నారు. సుమారు 2 సంవత్సరాల నుంచి వేతనాలు చెల్లించలేదు. వీళ్లకి ఇస్తున్నటువంటి వేతనాలు అతి తక్కువ 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా కొంతమందికి అది కూడా వేతనాలు ఇవ్వలేదు. ఈ ఇచ్చి ఇవ్వని వేతనాలు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన పరిస్థితిని తెలిపారు. ఈ పంచాయతీ కార్యదర్శి నుంచి చీఫ్ మినిస్టర్ వరకు లక్షలాది వేతనాలు తీసుకుంటున్నారు. కానీ పంచాయతీలో పారిశుద్ధ్యం చేస్తున్న అట్టడుగు కార్మికులకు వేతనాలు చెల్లించడానికి సంవత్సరాలు తరబడి జరుపుతున్నారు. మేము ప్రభుత్వాన్ని అధికారులను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు సకాలంలో వేతనాలు చెల్లించాలి. మీరిచ్చే వేతనాలు కనీసం మా కుటుంబాలు బతకడానికి కూడా సరిపోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమానికి అడిగర్ల రాజు సిఐటి కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగింది. పంచాయతీ కార్మికులు కేఎల్పురంలో పంచాయతీలో పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కానీ జీతాలు అందట్లేదు. అడుగుతుంటే ఎదుగు వస్తున్నాయి, అగ్లు అలగ వస్తున్నాయని సమాధానం చెప్పడమే కానీ మాకు జీతాలు ఇవ్వట్లేదు. 2 సంవత్సరాల నుంచి అలాగే ఏదో పోషకారం చేసుకొని అలాగే జీవిస్తున్నాం. అందుకని చతనంగా ఈ 2 సంవత్సరాల జీతాలు వెంటనే చెల్లించాలని నేను మనవి చేసుకుంటున్నాను. నా పేరు అడిగర్ల రాజు, సిఐటియు జిల్లా కార్యదర్శిని. గొలుగుండ మండలంలో సుమారు 65 మంది పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఉంటున్నారు. వీళ్ళు అనేక ఏళ్లుగా పారిశుద్ధి పనులు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. సుమారు 2 సంవత్సరాల నుంచి ఈ గొలుగుండ మండలంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు. వీరికి ఇస్తున్నట్టు వేతనాలు చాలా అతి తక్కువ, 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా కొంతమందికి అవి కూడా పూర్తిగా ఇవ్వట్లేదు. ఈ ఇచ్చి ఇవ్వని చాలీ చాలని జీతాలు కూడా సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టి ఆకలితో ఈరోజు కార్మికుల చేత పనిచేస్తున్నారు ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైనది. ఈరోజు పంచాయతీ కార్యదర్శుల నుండి చీఫ్ మినిస్టర్ పేసి వరకు నెల అయ్యేసరికి అధికారులు లక్షలాది రూపాయల వేతనాలు తీసుకుంటారు. కానీ పంచాయతీలో పారిశుద్ధ్యం చేస్తున్నట్టు అట్టడుగు వర్గ కార్మికులకు మాత్రం నెల అయ్యేసరికి వేతనాలు ఇవ్వడానికి మాత్రం చేతులు రావు. కాబట్టి ప్రభుత్వాన్ని, ఇక్కడున్న అధికారులు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు సకాలంలో వేతనాలు చెల్లించాలి. మీరు ఇస్తున్నాయంటే కనీసం కూడా కార్మికుల కుటుంబాలు బతకడానికి సరిపోవు. వాటిని సకాలంలో చెల్లించకపోగా ఈరోజు కార్మికుడు ఒక పూట పారిశుద్ధ్య పని చేస్తూ మరో పూట అడుక్కొని తినే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా వేతనాలు సకాలంలో చెల్లించకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఈ మండలంలో చవిచూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాగే 680 జీవో 2020 అక్టోబర్లో వచ్చింది. 10,000 రూపాయలు వేతనం పెంచి చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఈనాటికి కూడా అమలు కాలేదు. అలాగే ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఈరోజు కార్మికులకు అమలు కాలేదు. ఈరోజు కోవిడ్ టైంలో ఫ్రంట్ లైన్ వారీగా ఈరోజు వీరికి బిరుదిచ్చారు, సన్మానాలు చేశారు, సత్కారాలు చేశారు. కానీ సకాలంలో జీతాలు మాత్రం ఎవరు? వీళ్ళు సన్మానాలతోటి సత్కారాలతోటి కార్మికులు బతకగలరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. చెల్లించాలి, బకాయి పడ్డ వేతనాలు తక్షణమే చెల్లించాలి, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి, ఈఎస్ఐ పిఎఫ్లు అమలు చేయాలి, ఈఎస్ఐ పిఎఫ్లు అమలు చేయాలి, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలి.